నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అతి ప్రాచీనమైన చేనేత రంగాన్ని బాధ్యతతో కాపాడుకోవాలి, చేనేత జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. అవినీతిని అంతమొందించడానికి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాం, డిజిధన్ మేళాలో మంత్రి రావెల. రాజధాని పరిధిలో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటాం, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైభవంగా జరిగిన చిరావూరు చెన్నకేశవ స్వామి ఆలయ శిఖర ప్రతిష్ట. అతి ప్రాచీనమైన చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని కేకేఆర్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన జాతీయ చేనేత ప్రదర్శనను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 లక్షల మంది చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు 22,735 మంది చేనేత కార్మికుల ఖాతాలకు 71.38 కోట్లు జమ చేశామని అన్నారు. అదేవిధంగా 50 సంవత్సరాల నిండిన చేనేత కార్మికునికి పింఛన్ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 4 మార్చి వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై తాను చేనేత కార్మికులు నేసిన దుస్తులనే ధరిస్తానంటూ తన సంకల్పాన్ని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమున్, ఎమ్మెల్యే ముస్తఫా, ఆప్కో డైరెక్టర్ ఎం హనుమంతరావు, చేనేత జౌళి శాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ, శ్రీకాంత్ ప్రభాకర్, ఎం నాగేశ్వరరావు, జవహర్ బాబు, ఎన్ బాబ్జీరావు, సహాయ సంచాలకులు ఛత్రపతి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలో మొట్టమొదట ప్రారంభించుకోవడం జరుగుతుంది. కేకేఆర్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ ఆఫీస్ రోడ్లో ఈ ఎక్స్పోని దాదాపు 15 రోజుల పాటు, ఈ రోజు నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు ఈ ఎక్స్పో నిర్వహించబడతా ఉంది. జాతీయ స్థాయిలో మరి పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వినియోగదారులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శనని తిలకించి ఇక్కడ ఉన్నటువంటి మరి బటన్ కొనుగోలు ద్వారా హ్యాండ్లూమ్స్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, మరి గత నెలలో కూడా విజయవాడలో అమరావతిలో మరి ఒక ఎక్స్పోని నిర్వహించడం జరిగింది. మరి రెండో ప్రదర్శన ఇక్కడ గుంటూరులో ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం. దానికి మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని, అలాగే ముస్తాఫా గారికి, జడ్పీ చైర్పర్సన్ జానీమున్ గారు, అలాగే మంగళగిరి మున్సిపల్ చైర్మన్. హ్యాండ్లూమ్స్ కనుమరుగవుతున్నటువంటి రోజుల్లో వాళ్ళు ప్రోత్సహించాలన్నటువంటి బాధ్యతని పుష్కందాలు మెలిసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ మాన్య మంత్రివర్యులైనటువంటి శ్రీ కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి సంకల్పంతో ఈరోజు ఒక మెగా మేళాని మా గుంటూరు పట్టణం తీసుకొచ్చిన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవర్లూమ్ అనేది ఈరోజు హ్యాండ్లూమ్ అనేటువంటి వారి యొక్క కార్మికుల యొక్క శత్రువుగా మారుతూ ఉంది. బట్ దీనికి ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కంగణం కట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు చేనేత కార్మికులు నేసినటువంటి బట్టలనే మేము వేసుకుంటాం అనేటువంటిది నాంది ముందు అధికారుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి రావాలన్నటువంటి సంకల్పం అందరం చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు కొలు రవీంద్ర గారి సమక్షంలో నేను గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడిగా చేనేత కార్మికులు నేసిన బట్టలే ఈరోజు నుంచి వాడతానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, దీనికి అందరం గుంటూరు నుంచి నాంది పలకాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే గాంధీ మాతృడు కలకాలన్నటువంటి భారతదేశంలో డెఫినెట్ నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ విధానాన్ని అందరూ వినియోగించుకోవాలని సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన డీజీ ధన్ మేళాను మంత్రి రావెల, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, డీఈఓ తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి రావెల కిషోర్ మాట్లాడుతూ ఆర్థిక అభివృద్దిలో పురోగతి సాధించే దిశగా పయనించాలని అన్నారు. నోట్ల రద్దు వలన ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, అవి కూడా పరిష్కారం అవుతున్నాయని ఆయన తెలిపారు. అన్ని రకాల బ్యాంకులు స్టాల్స్ ఏర్పాటు చేసి వినియోగదారులకు నూతన విధానాలపై అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మి, జేసీ కృతిక శుక్ల, పలువురు ప్రభుత్వ అధికారులు, నగర ప్రజలు పాల్గొన్నారు. అవినీతిని అంతమొందించడానికి, ఉగ్రవాద సంస్థలకి విరాళాలు వెళ్లకుండా ఉండటానికి, అంతేకాకుండా పారదర్శకత తీసుకురావడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, బ్యాంకింగ్ వ్యవస్థను కూడా పూర్తిగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాము. దీనికి పౌరులందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా అందరూ ముందుకు వస్తున్నారు. తాత్కాలికంగా కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమిస్తున్నాము. ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల కానీ, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ముందస్తు చర్యల వల్ల కానీ చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇవాళ గుంటూరులో గౌరవనీయులు కేంద్ర సర్వీస్ నుంచి వచ్చారు జైన్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వీరందరూ కూడా అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ డిజిధన్ మేళా ఏర్పాటు చేశారు. బ్యాంకులన్నీ కూడా సహకరిస్తున్నాయి, ప్రజలు కూడా సహకరిస్తున్నారు. క్రమేపీ పూర్తిగా నగదురహిత ఆర్థిక వ్యవస్థను, లావాదేవీలను అలవాటు చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ డిజిధన్ మేళా విజయవంతం అవ్వాలని, అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ మేళాకి వచ్చి ఇక్కడ స్ఫూర్తిని పొంది, చైతన్యాన్ని పొంది, నగదు రహిత లావాదేవీలకు కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారందరూ నేను కోరుతూ సెలవు తీసుకున్నాను. రాజధాని పరిధిలోని నవలూరులో రహదారుల నిర్మాణం సందర్భంగా ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి నవలూరులో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. అధికారులు స్థానిక సమస్యలు పట్టించుకోకుండా ఇళ్లు తొలగించేందుకు యత్నిస్తే సహించబోమని అన్నారు. భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీపీ పచ్చల రత్నకుమారి, సర్పంచ్ బాణావత్ బాలాజీ నాయక్, ఎంపీటీసీలు షేక్ హన్నన్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధాని రావటం అనేది నిజంగా మనందరం ఒప్పుకున్నదే, హర్షించేదే. వాస్తవంగా మనం కూడా ఎవరు రాజధానికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఆ రాజధానిలో పేదవాడు, కూలివాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో, సామాన్య ప్రజలు ఉన్నారో, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అది కదా మనం చూసుకోవాల్సింది. సో ఆ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా ప్రభుత్వం పనిచేయాలి. ఇవాళ ఈ ప్రాంతంలో 165 అడుగుల రోడ్డు వస్తుంది అని అంటే, ఇప్పుడు మార్కింగ్లు చేశారు ఇళ్ళకి. మీరేం చెబుతున్నారంటే మార్కింగ్ చేసేటప్పుడు మేము అడిగితే వాళ్ళని మీకేం సంబంధం అనో, లేకపోతే అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ ఇష్టం మేము చేసేది చేసేదని వాళ్ళే అంటున్నారు. కాబట్టి వాళ్ళు అన్నారని మీరు చెప్తున్నారు. మీకు మార్కింగ్ చేయడానికి వచ్చిన అతన్ని మీరు అడిగారనుకోండి, నీదేం సంబంధం, నేనే మార్కింగ్ చేసుకున్నప్పు అని చెప్పేసి మిమ్మల్ని, మీ ఇల్లు మీది, సంవత్సరాల నుంచి కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో కట్టించుకున్న ఇంటి మీద మార్కింగ్ చేస్తున్నారు ఏందని అడిగితే ఆ విధంగా సమాధానం మా చెబుతున్నారని మీరే చెప్పింది, అవునా కదా? సో ఇది జరుగుతూ ఉంది. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇది సుమారు 2 నెలల నుంచి జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఈ 2 నెలల కాలం నుంచి కూడా మరి నిద్ర లేకుండా భయంతో లేదంటే రోగాల పాలయ్యి మనిషి చనిపోయిన సంఘటన కూడా జరిగిందని మీరే చెబుతా ఉన్నారు. చూడండి, ఒకటే చెబుతుంది ఇప్పుడు, ఎక్కడ వెలగపూడి, ఎక్కడ నవలూరు అండి. చూడండి, ఒకటి. రెండోది, రోడ్డు కావాలనుకోండి వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడుకొని, అయ్యా 4 అడుగులు అటు జరుగు లేకపోతే 2 అడుగులు ఇటు జరుగు అని, ఉండదు ఎంత, అసలు పంచాయతీ కింద ఎంత ఉంది, ఇంకా కావాలని అంటే వాళ్ళని అడిగి తీసుకొని మాట్లాడుకొని చేయాలి కదా. అది ఇంతవరకు చేయలే ప్రభుత్వం, అంతే కదా చేయలా. చేయకుండా పోయి అడిగిన వాళ్ళని, ఇది మా స్థలాలు, మీరు ప్రభుత్వ స్థలాల్లో ఎప్పటి నుంచో బీ ఫారం పట్టాలు ఇస్తే ఆ పట్టాల్లో ఉంటున్నారు, ఇది మాది, మాకే డబ్బులు కట్టండి, మీది కాదని ఇలా అంటున్నారు అని చెప్పి మీరు అందరూ అంటా ఉన్నారు, అవునా? సో మరి ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి నేను చెప్పేది, నాకు ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి 42 ఇళ్ళు ఉన్నాయి, మిగతా అన్ని ఖాళీ స్థలాలు అని అంటున్నారు. 42 ఇళ్ళ వాళ్ళు కనుక అయ్యా మాకు అండగా నిలబడండి అని కనుక మీరు అనేటట్టయితే మేము వస్తామమ్మా, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకటైతే గ్యారంటీగా చెబుతున్నాను నేను, మేమంటూ వస్తే మాత్రం ఇంకా అసలు మీకు అసలు మీరు భయపడాల్సిన పని లేదు. మీరు ఎవరు ఏ అధికారి వచ్చి ఏ గీతలు గీసుకొని పోయినా కూడా మీరు అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, గ్యారంటీగా చెబుతున్నా. అంతగా మేము కాపాడుతాం మిమ్మల్ని, మీ ఇళ్ళని. అది మాత్రం అసలు
రెండో సందేహమే అవసరం లేదు. అయితే గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట చేనేత సత్యాగ్రహం కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్రంలో 13 జిల్లాల నుండి సత్యాగ్రహం కార్యక్రమంలో 60 మంది చేనేత నాయకులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది చనిపోయింది చేనేత కార్మికులే అని రాష్ట్ర పద్మశాలీయ సంఘం అధ్యక్షుడు కెఎన్ మూర్తి అన్నారు. చట్టసభల్లో చేనేత వాణి వినిపించేందుకు సరి అయిన నాయకులు లేరని అన్నారు. ఇక రోడ్డు మీద కూర్చొని పోరాడవలసిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. తమ సమస్యలపై పోరాడేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు రావడం తమకు ఎంతో అండదండలనిచ్చిందని ఆయన తెలిపారు. దీనిని ఉపయోగకరంగా మలుచుకోవాలని ఆయన చేనేతలకు సూచించారు. తాడేపల్లి మండలం చిర్రావూరులోని చెన్నకేశవ స్వామి ఆలయ గాలిగోపుర శిఖర ప్రతిష్ట ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. 4 అంతస్తులుగా ఉన్న గాలిగోపురంపై 5 కలశాలకు దండముడి మనోజ్ కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశ ప్రతిష్ట జరిగింది. తాడేపల్లి మండలంతో పాటు మంగళగిరి మండలం నుండి భక్తులు తరలివచ్చారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ కాలేషా, మారుతి ఫౌండేషన్ అధ్యక్షులు జంగాల సాంబశివరావు, యువత అధ్యక్షులు గోరా బాలాజీ, పార్టీ ఉపాధ్యక్షులు వీరిశెట్టి శ్యామ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. క్రోసులు మండలంలోని ఊయందన గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసును కిడ్నాప్ కేసుగా మార్చారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీని కలిశారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊయందన గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన 4 యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. పైగా ఎవరికైనా చెప్తే హతమారుస్తామని భయపెట్టారు. దీనిపై కుటుంబ సభ్యులు క్రోసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చిన బాధితురాల్ని బీసీ సంఘ నాయకులు పరిశీలించారు. బీసీ సంఘ నాయకులు పరామర్శించారు. ఇదే విషయంపై బీసీ సంఘ నాయకులు శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన బాధితురాలి విషయంలో అధికారులు కళ్లు తెరిచి వారికి తగు న్యాయం చేయాలని కోరారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు జీజీహెచ్ అధికారి తెలిపారు. రాజకుమార్ గారు దీనిపై చర్య తీసుకోకపోవటం చాలా దురదృష్టకరం. చాలా 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 బాధపడుతున్నాం మేము. దీని మీద మీరు తక్షణమే స్పందించి అమ్మాయికి న్యాయం చేకూర్చాలని చెప్పి, అలాగే వాళ్ళ మీద ఎవరైతే సామూహికంగా అత్యాచారం చేయబడ్డారో వాళ్ళని తక్షణమే ఎలాంటి శిక్షకైనా సరే వాళ్ళని గురి చేసి, అవసరమైతే మరణశిక్ష వేయడానికి కూడా, ఒకరికి మరణశిక్ష అయితే ఇంకో బాలిక ఇలాంటి ఆపదలోంచి బయటపడిద్దని చెప్పి నేను ఒక నాయ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వ్యక్తిగా ఒక సంబంధిత గైనకాలజీ డాక్టర్ గారు పరీక్ష చేయటం అంతా జరిగి పేషెంట్ అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారు అభ్యర్థన మేరకు మా డాక్టర్లు వారికి సర్టిఫికెట్లు అందజేయటం అనేది జరుగుతుంది. ఎవరు ఇందులో ఏమీ అపోహలు ఏమి పెట్టుకోవడానికి ఏమీ అవకాశం ఏం లేదు. మా డాక్టర్ నిష్పక్షపాతంగా వారి డ్యూటీ వారు సక్రమంగా చేసి దానికి సంబంధించిన సర్టిఫికెట్లు సంబంధిత అధికారులకు అందజేస్తారు. వారు వచ్చి తీసుకెళ్ళాలి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వచ్చి తీసుకెళ్ళాలి సార్. రిపోర్ట్ అనేది ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది రెడీ అయింది. ఫైనల్ రిపోర్ట్ అనేది ఆ ఫైండింగ్స్ని బట్టి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అవసరం వస్తే ఆ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ప్రకారం ఇస్తారు. ఓకే. దేవళ్ళ మహేశ్వర్ అనేటువంటి ముక్కు పచ్చలారనేటువంటి 14 సంవత్సరాల పసిపాప, మరి తల్లిదండ్రులు కూడా కూలీ నాలి చేసుకుని జీవించేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి పాప, మరి మిరపాయ కోతకి కూలికి వెళ్ళినటువంటి పాపని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది దొడ్డంగులు ఆ అమ్మాయిని నోట్లో గుడ్డలు కుక్కి అపహరించి అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న తోటలోకి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని హత్యాచారం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే అందరికీ ఆడపిల్లలు ఉన్నారు. మరి ఈ రోజున మహిళా కమిషన్ ఉంది, అదేవిధంగా నిర్భయ చట్టం ఒకటి ప్రవేశపెట్టారు ప్రభుత్వం వారు, మరి అదేవిధంగా పోలీసు వారు ఉన్నారు, అదేవిధంగా ఇంతమంది యంత్రాంగం ఉండి కూడా ఆ పాపకి ఇంతవరకు న్యాయం జరగలేదు అంటే దీని వెనకాల ఏ రకమైనటువంటి మరి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయో మరి మాకు కూడా అర్థమవుతా ఉంది. మరి ఒక వడ్డెర సామాజ వర్గానికి చెందినటువంటి పాప, అదేవిధంగా బీసీ కులాల్లో పుట్టినటువంటి ఈ పాపకి మరి మహిళలకి నేను ఎంతో న్యాయం చేస్తాము. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని మాచర్ల ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్న శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ వి శివశంకర్ పేర్కొన్నారు. శివక్షేత్రాలైన సత్రశాలకు 20 బస్సులు, దైదకు 8 బస్సులు, మన్నేపల్లికి 2 బస్సులు, తేరాల శివక్షేత్రానికి 2 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని అన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలువాయి జంక్షన్లో, గురుజాలలో ఆర్టీసీ
వాలంటీర్లను ఏర్పాటు చేశామని అన్నారు. మాచల నుండి శ్రీశైలం క్షేత్రానికి కూడా ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రయాణికులకు నమస్కారం. ఏపీఎస్ఆర్టీసీ మాచల డిపో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు, ముఖ్యంగా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దైద సత్రశాలకు ప్రత్యేక బస్సులు నడిపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన్నేపల్లి తేరాలకు కూడా బస్సులు కూడా నడిపినాయి. మరి ఈ సందర్భంగా శివరాత్రి రోజున ఉదయం నుంచే సత్రశాలకు సుమారు 20 ప్రత్యేక బస్సులు, అట్లనే దైదాకు సుమారు 8 ప్రత్యేక బస్సులు, మన్నేపల్లికి 2 ప్రత్యేక బస్సులు, తేరాల 2 ప్రత్యేక బస్సులు నడపడం అనేది జరుగుతుంది. మరి సత్రశాలకి వెళ్ళే బస్సులు పాలవాయి జంక్షన్ నుంచి సత్రశాలకు ఆర్టీసీ బస్సులు మాత్రమే అనుమతించబడింది. కాబట్టి ప్రయాణికులు ఈ ఆర్టీసీ బస్సులని తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా మరి భక్తుల్ని కోరడం అనేది జరుగుతుంది. మరి అట్లనే ప్రతి పాయింట్లో సత్రశాల కానీ, పాలవాయి జంక్షన్లో కానీ, దైదాలో కానీ, గురజాల్లో కానీ మరి ఆర్టీసీ వాలంటీర్స్ ఉంటారు. వారు ఈ భక్తుల్ని దగ్గరుండి బస్సు ఎక్కే విధంగా, టయానికి బస్సు ఏర్పాటు చేసే విధంగా, బస్సులు ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా వీళ్ళు ప్రత్యేకంగా చూడడం అనేది జరుగుతోంది. అట్లానే మాచర్ల బస్ స్టేషన్ నుంచి శ్రీశైలానికి వెళ్ళడానికి కూడా ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ సర్వీస్ ఏర్పాటు చేసి ఉన్నాం. మరి ట్రాఫిక్ రద్దీ బట్టి మాచర్ల బస్ స్టేషన్ నుంచి శ్రీశైలానికి కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసాం. మరి ఈ అవకాశాన్ని కూడా భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని 2004 నవంబర్ 5వ తేదీన కొట్టివేసిన చట్టం, కోర్టులపై, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం, గౌరవం లేని రాజకీయ పార్టీలు వర్గీకరణ చేయాలని మాలలపై కుట్ర పన్నడం హాస్యాస్పదంగా ఉందని మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అన్నవరపు కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మార్చి 19వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల బైబిల్ మిషన్ గ్రౌండ్స్ లో లక్షలాది మంది మాలలతో మాలల రణగర్జన నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మాలల రణగర్జన కరపత్రాలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. సమావేశంలో మాల సంఘాల జేఏసీ కో కన్వీనర్ గుర్రం రామారావు, కొన్నెపాటి శాంబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మాలమహాడ అధ్యక్షుని, మాల సంఘాల జేఏసీ కో కన్వీనర్ని, గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి మాలల రణగర్జనను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి మాలవాడిగా యొక్క జిల్లాలో మన బాధ్యత ఉంది. దీన్ని భుజాన వేసుకొని మోస్తున్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పంచ ఓడదీసి రోడ్ల మీద కొట్టుకుంటూ వెళ్లే విధంగా మీరందరూ తయారయ్యి ఈ యొక్క మాల రణగర్జనకు రావాలని, మాలల సత్తా చాటాలని, మాలలను నీచంగా చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి మరో మాల కన్నముని వేరే బైరో ఖడ్గమై కదిలి రావాలని గుంటూరు జిల్లా మాల మహానాడధ్యక్షుడిగా నేను మీకు పిలుపునిస్తున్నాను. జిల్లా పరిషత్ నిర్వహిస్తున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు హాజరయ్యారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో బాధితులు అనేక సమస్యలపై అధికారులకు అర్జీలు పెట్టుకుని తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండల వాస్తవ్యులు తమకు బీసీ లోన్స్ శాంక్షన్ కాలేదని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దాచేపల్లి మండలం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ డేవిడ్ రాజు తమకు రావాల్సిన చర్చి నష్టపరిహారం తాలూకా డబ్బును అందించవలసిందిగా కలెక్టర్ను కోరారు. కొల్లూరు మండలం లంక గ్రామాలైనటువంటి చిన్నపూలివేరు, తిప్పలకట్ట, పోతారలంక, సుగ్గునలంక, పెసరలంక, పెదలంక తదితర గ్రామాల నుంచి వచ్చామండి కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి. మాకు 2015-16 బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ బీసీ యాక్షన్ ప్లాన్ సబ్సిడీ రాజీవ్ అభ్యర్థి యోజన పథకం కింద మేము కుల వృత్తులకు సంబంధించి అప్లై చేసుకోవడం జరిగింది. మాకు ధోనేపూడి, కొల్లూరు, స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వారు మాకు విల్లింగ్ లెటర్ ఇచ్చి ఉన్నారు. మేము వాళ్ళు ఎండిఓ గారు దాన్ని తీసుకొని గుంటూరు పంపించినారు. అయితే మాకు మేము కృష్ణానది పుష్కరాల ముందు నుంచి అధికారుల చుట్టూ, బీసీ కార్పొరేషన్ ఈడీ గారి చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. మాకు కృష్ణానది పుష్కరాల ముందు ఆ ఫైలు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది వస్తుందని చెప్తున్నారే తప్ప మాకు శాంక్షన్ లెటర్ అందలేదు. ఆ పుష్కరాలు అయిన తర్వాత కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫైలు ఈడీ గారి దగ్గరకు వచ్చింది, బీసీ కార్పొరేషన్ ఈడీ గారి దగ్గరికి వస్తే మేము శాంక్షన్ లెటర్ పంపిస్తామని అంటున్నారు. ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి గడుస్తున్నాం, మాకు జాప్యం జరుగుతుందో తప్ప మాకు శాంక్షన్ ఆర్డర్స్ రాలేదు. దీని మీద మేము కలెక్టర్ని కలగడానికి వచ్చాము. కలెక్టర్ గారి మా సమస్య విని కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇచ్చి అర్జీ చేద్దామని వచ్చాం సార్. దయచేసి మాకు 2015-16
ఇప్పుడు మీ మా అధికారులను కలిస్తే ఏం చెబుతున్నారంటే రిజెక్టెడ్ అయ్యింది అని చెబుతున్నారు. రిజెక్టెడ్ ఎలా అయింది సార్? ఎవరు చేశారు ఆ రిజెక్టెడ్ అనేది? మాకు న్యాయం కావాలి సార్. మాకు బ్యాంక్ మేనేజర్స్ విల్లింగ్స్ లెటర్ ఇచ్చినా కూడా ఇంత ఎందుకు మాకు న్యాయం జరగట్లేదు? అందుకని డాక్టర్ కేఎల్ రావు పులిచింతల ప్రాజెక్టు దాచేపల్లి మండలం తంగడ శివారు ఎలియంపేట గ్రామం నుండి చర్చి పాస్టర్ గారుగా సంఘ పెద్దలుగా సంఘ యూత్ వారుగా మేము ఇక్కడికి వచ్చాము. రావలసినటువంటి R&R సెంటర్ దాచేపల్లి నందు 63 ప్లాట్లు ఇచ్చారు. ఇంకా తక్కిని కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. వారికి తర్వాత ఇస్తామని చెప్పారు. అది అలానే పడకనబడతా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి దాచిపల్లి అందరూ కూడా వచ్చేసి నివసిస్తూ ఉన్నారు. రానటువంటి వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఆ రావలసినటువంటి వాళ్ళ కొరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా వచ్చారు. మా సంఘస్థులు వాళ్ళు ఈ అర్జీ ఇవ్వడానికి వచ్చారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి. చర్చికి కూడా ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం గతంలో పూర్వపు చర్చికి 5,14,425 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. వాటి గురించి కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి వచ్చాము ఈరోజు ఈ గ్రీవెన్సీలోకి. కాబట్టి దాచేపల్లిలో శ్మశానం లేదు. అందరూ వచ్చి ఉంటున్నారు దాచేపల్లి R&R సెంటర్లో, శ్మశానం వాటికి లేదు. అది కొంత స్థలం వివాదంలో ఉంది. ఆ స్థలం వివాదాన్ని తీర్చివేసి ఆ శ్మశాన వాటికని కానీ డంపింగ్ యార్డు, షాపింగ్ మాల్ అవి కట్టించాలని ఆ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. సదరు గవర్నమెంట్ వారు దీన్ని పూసుకొని దీన్ని సత్వరమే సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటూ రావలసినటువంటి ఇళ్ల ప్లాట్ల కొరకు, రావలసినటువంటి నష్టపరిహారం కొరకు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చామని తెలియపరుస్తున్నాం. వారు అలా ఆ సమస్యను పరిష్కరిస్తారని భావిస్తూ అధికారుల మీద నమ్మకంతో మేము విరమించుకుంటున్నాం. డేవిడ్ రాస్. సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని గుంటూరు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేయడం సరికాదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎస్సీ అని నివేదిక ఇచ్చిన కలెక్టర్ ఇప్పుడు ప్రభుత్వ ఒత్తిడికి లోనై బీసీ అని షోకాజ్ నోటీసు జారీ చేసి అతని ఆత్మకు శాంతి కలగకుండా ఎస్సీలను అగౌరవపరుస్తున్నారని, ప్రభుత్వం వెంటనే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేముల రోహిత్ ఎస్సీ అని నిర్ధారించి అతని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి వేముల రోహిత్ ఆ క్యాంపస్ లోనే అనేక వివక్షలకు గురై ఆత్మహత్యకు దారి తీసుకుని బతుకున్నటువంటి ఆ కులాన్ని, చనిపోయిన తర్వాత ఆ కులాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రలు చేస్తుంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ గుంటూరు వచ్చినప్పుడు ఆ కమిషన్కి వేముల రోహిత్ ఎస్సీ అని ఇదే కలెక్టర్ కాంతిలాల్ దండే గారు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా మరొకసారి ఎంక్వైరీ చేసి ఈ దినాన మరి వేముల రోహిత్ తల్లిగారికి మీరు బీసీ కదా అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుని వెనక్కి తీసుకుని వేముల రోహిత్ బ్రతికుండంగా ఉన్న కులాన్నే చనిపోయిన తర్వాత కూడా పరిగణించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలను తిప్పికొడటానికి క్రైస్తవ దళిత ప్రజా సంఘాలు అందరూ కలిసి దశల వారీగా మరోసారి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తామని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కులవివక్షకు గురై ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ చనిపోయి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ఫలితంగా ఈరోజు కూడా వేముల రోహిత్కి న్యాయం జరగలేదు. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఒక 15 రోజుల క్రితం వేముల రోహిత్ తల్లిగారి రాధికమ్మ గారికి షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీసు ఉద్దేశం ఏంటంటే మీరు బీసీ అని మేము నమ్ముతున్నాం, మీరు బీసీ కాదని నిరూపించుకోమని షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. ఇది కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఆ విధంగా షోకాజ్ నోటీసు ఇవ్వటం దళిత జాతిని మొత్తం కూడా దగా చేసినట్టుగా మేమందరం కూడా దళిత గిరిజన ప్రజా సంఘాల తరఫున భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే గారు కళ్ళు తెరిచి మనువాదుల కుట్ర నుంచి బయటకు వచ్చి గతంలో ఎస్సీ కమిషన్కి ఏదైతే రాతపూర్వకమైన నివేదిక ఇచ్చాడో రోహిత్ దళితుడని అదే. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.